నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాసుల వారికి పన్నెండు రాసుల వారికి హెచ్చు తక్కువలు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి ద్వాదశి రాశులలో ఇప్పుడు మనము తులారాశి గురించి తెలుసుకుందాము చిత్తా నక్షత్రము రెండు పాదములు స్వాది నక్షత్రము నాలుగు పాదములు విశాఖ నక్షత్రము మూడు కా పాదములు కలిసి మనము తులారాశిగా పరిగణలో తీసుకోవాలి ఈ తులారాశి వారికి నక్షత్ర గ్రహానుసారముగా జాతక ప్రకారంగా చూసుకుంటే వారి యొక్క ప్రయత్నాలు ఏది చేస్తున్న స్త్రీ పురుషులలో ఈ శుభకృతనామ సంవత్సరం ఉగాది మాసము నుండి అంతా శుభం జరగబోతుంది లోగట జరిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా మానసిక శోభతో పాటు ఆర్థిక ఇబ్బందులతో కానీ ఆరోగ్య సమస్యలతో కానీ కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క స్త్రీ పురుషులు ఈ తులారాశివారు ఈ నెల నుండి కొంత విముక్తి పొంది ప్రశాంతతతో పాటు ఆదాయము అలాగే కుటుంబ ప్రయత్నాల కోసము ఉద్యోగ ప్రయత్నాల కోసమైనా వ్యాపార ప్రయత్నాల కోసమైనా నూతన ఉరవడి కోసము నూతన పనుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కలిసి వచ్చి మంచి ఆదాయము లక్ష్మి ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ శుభకృతనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎందుకంటే గ్రహానుసారము కూడా రాశి అనుసారము కూడా వారికి మంగళకరంగా ఉండబోతుంది లోగడ ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు పడటము వాస్తవము ప్రశాంతత కోల్పోవటం వాస్తవము ఆర్థిక స్థోమతల్లో అధికంగా రుణ బాధలయ్యి మనోవేదనకి గురైన వారు కూడా ఈ సంవత్సరము నుండి ఆ ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి అప్పుడు బాధల నుంచి వైదొలగటానికి మంచి వ్యాపార సంస్థలు నిర్మిస్తారు ఆ వ్యాపార సంస్థలు నిర్మించటం వలన వారికి కలిసి వస్తుంది కలిసి రావటం వల్ల ఆదాయం పెరుగుతుంది అలాగే నూతన వస్తు వాహనాలను తీసుకుంటారు వాహనాలు తీసుకుంటారు నూతన వస్తువులు తీసుకోగలుగుతారు అలాగే గృహప్రాప్తి లేని వారికి ఇన్ని సంవత్సరాలుగా సొంత ఇంటి కళ నెరవేరని వ్యక్తులకు ఆదాయం పెంచుకొని వారి యొక్క సొంత గృహాన్ని నిర్మించుకోవడానికి అంతటి స్తోమత ఈ నెల నుండి ఖచ్చితముగా వారికి ఆరంభమవుతుంది అందువల్ల వారు ఏ పని పట్టినా కూడా ఆదాయం పొందగలుగుతారు అలాగే వృత్తిపరంగా ఎంత కష్టపడ్డా ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా ఒకరి దగ్గర మనము వృత్తి చేస్తూ ఉన్నాము జాబ్ చేస్తున్నాము తగిన గుర్తింపు ఉండట్లేదు ఈ నెల నుండి కాంటాక్ట్ బేసిక్గా ఉన్న ప్రైవేట్ రంగంలో అయినా సరే ప్రభుత్వ రంగములైనా సరే కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తూ మానసిక శోభను గురవుతున్న వారికి ఈ రాశి వారికి తులారాశి వారికి ఖచ్చితముగా వారు స్థిరపడతారు ఆ కాంట్రాక్ట్ యొక్క బేసిక్ అనేది వైదొలిగించి వారికి స్థిరపడే అవకాశము కలిగించే అవకాశము ఖచ్చితముగా ఉంది అలాగే ప్రైవేట్ రంగంలో వ్యాపారస్తులు రావలసిన పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి రావలసిన ఆర్థిక లక్ష్మి ఖచ్చితముగా గడిస్తారు అలాగే సినీ రంగానికి మంచి ఆదాయము తులారాశి రాశుల వారికి అలాగే చేసిన గుర్తింపు కష్టము గుర్తింపు పొంది పరుగురి దగ్గర మంచి పేరు గడిస్తారు కుటుంబ విషయాలతో మానసిక క్షోభపడుతున్న భార్య వల్ల భర్త కానీ భర్త వల్ల భార్య కానీ మానసిక శోభపడుతున్న వారికి భర్త భార్యల అన్యోన్యత గురించి ఈ రాశి వారికి వారికి మనోవేద తొలగిపోయి ప్రశాంతంగా అన్యోన్యతంగా ఉండే అవకాశాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా కలగటానికి అర్ధనారీశ్వరుడు యొక్క మీ కుటుంబంలో అంటే భర్త వల్ల భార్యకి కానీ భార్య వల్ల భర్త కానీ విభేదాలతో ఇబ్బందులతో మానసిక శోభలతో ఈ రాశి వారు ఇబ్బంది పడుతుంటే అర్ధనారీశ్వరుడి యొక్క పూజా విధానము మీ కుటుంబములు అవలంబించటము క్షేమకరము ఆ అర్ధనారేశ్వరుడి యొక్క రూపం అంటే పటము తీసుకొచ్చి ఆ స్వామివారిని స్వామవారము శుభప్రదంగా మీరు వారిని పూజించటం వల్ల గృహంలో అర్ధనారేశ్వరుడి పటం ద్వారా పూజించడం ద్వారా మీ భర్త భార్యల్లో ఇబ్బందులు ఉన్నవారికి ఖచ్చితంగా ఉపశమనం పొంది ఏకమయ్యే అవకాశంగా ఉంటుంది అలాగే ఎన్నో సంవత్సరాలుగా వివాహ విషయాల్లో ఆటంకాలు కలుగుతూ వివాహాలు విషయంలో ముందుకు పోక మనోవేదనకి గురవుతున్న వారు తులారాశి వారికి వివాహ విషయాలు కుదిరి వారి యొక్క జీవిత భాగస్వామితో ప్రశాంతంగా జీవించే అవకాశము ఈ నెల నుండి శ్రీ శిభకృతనామ సంవత్సరం నుంచి ఆరంభమవుతుంది అలాగే పెట్టుబడులు పెట్టి లక్ష్మీ రాక మనోవేదనకి గురవుతున్నవారు ఈ నెల నుండి పెట్టిన పెట్టుబడికి లాభంతో పాటు లక్ష్మి కలిసి వస్తుంది ఇలా రావాలి అంటే మీరు ఆదివారం రోజున శ్రీ దుర్గామాతను ఆరాధన చేసి ఆ దుర్గాదేవత యొక్క దైవ కృప మీకు ప్రాప్తులయ్యి మీరు ప్రాప్తులయ్యి మీ చేతితో పదకొండు మందికి అన్నదానము చేయటము కానీ లేదంటే వస్త్రదానము చేయటము కానీ చేయటం వల్ల లోగడ ఉన్నటువంటి గ్రహస్థితిలో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క తులారాశి వారికి ప్రశాంతత వచ్చి మీకు అధిక లాభము ప్రశాంతత కూడి మనోవేధని వైదొలిగిపోయి మీరు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి మార్గం అనేది ఆ దుర్గాదేవత మీకు ఖచ్చితముగా మార్గం చూపిస్తుంది అలాగే ఆరోగ్య సమస్యలతో ఈ రాశి వారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తులారాశి ఆరోగ్య సమస్యలతో స్త్రీ పురుషులైనా పెద్దలైనా వృత్తులైనా మన కుటుంబంలో ఇబ్బంది పడుతుంటే వారి పేరు బలం మీద వారి యొక్క గోత్రనామాల మీద అర్చన స్వామివారికి చేయించాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి దేవస్థానానికి వెళ్ళి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు వృద్ధులైన వృద్ధుల పేరు మీద వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అభిషే మనకి అర్చన చేయించాలి స్త్రీ పురుషులైతే వాళ్ళే స్వయంగా వెళ్ళి స్వామిని ఆరాధన చేసి అర్చన చేయించుకుంటే ఆరోగ్య సమస్యలు వైదొరిగిపోతాయి అలాగే ఏది పట్టినా కూడా లక్ష్మీతో పాటు శుభకరంగా మీకు ఈ శుభకృతనామ సంవత్సరం మంచి విశిష్టత కలగబోతుంది అందరూ క్షేమంగా ఉండి అష్ట్రౌశ్రీయ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఈ రాశి వారికి కోరుకుంటూ ఈ శుభకృతనామ సంవత్సరం ప్రతి ఒక్క జీవితములో వెలుగుని ప్రసాదించాలని కోరుకుంటూ లోగడ జరిగినటువంటి ప్రతి ఒక్క విల విపత్తు వల్ల కరోనా విపత్తు వల్ల జరిగిన ప్రతి ఒక్కరికి నష్టాలను ఈ సంవత్సరం నుంచి వైదొలిగిపోయి ఈ శుభకృతనామ సంవత్సరం నూతన సంవత్సరం ఏప్రిల్ మాసం కానించి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరికొమ్మ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాం